జనసేనతో బాబు బంతాట జనసేనతో చంద్రబాబు నాయుడు బంతాట ఆడుతుండట చంద్రబాబు నాయుడుతో బీజేపీ బంతి ఆట ఆడుతుంటే జనసేనతో చంద్రబాబు నాయుడు బంతి ఆట ఆ పార్టీకి కేటాయించిన ఇరవై ఒక్క సీట్లలో అభ్యర్థుల ప్రకటనకి చంద్రబాబు అడ్డు తగులుతుండట బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాలపై రాని తుది స్పష్టత రెండు అసెంబ్లీ స్థానాలపై మూడు పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చ తాను ప్రకటించాక జనసేనను ప్రకటించనియ నివ్వక బాబు రాజకీయం చంద్రబాబు తీరుపై మూడు పార్టీల నేతలు మండిపాటు చంద్రబాబు తీరుపై మండిపాటే ఉంది ఆయన కొత్త ఏం కాదు ఇది ఎప్పుడున్నది జనసేన నాయకుడికి పవన్ కళ్యాణ్కి తెలియదేం కానీ ఆయన రాజకీయం కోసం ఆయన పదవి కోసం ఆయన గెలవడం కోసం ఎన్ని అడ్డదారులు ఆయన దొరుకుతు అనేది స్పష్టంగా మనకు అర్థమైంది అది నైంటీ ఫైవ్ సం సంక్షోభం కాల నుంచి ఈ రోజు వరకు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో కలవటానికి కాళ్ళబేరానికి పోయినప్పుడు కానీ ఇప్పుడు స్పష్టంగా ఇంకా అతి సామాన్యులకు కూడా తెలుస్తుంది అంతలో అంత గతంలో కొంతమందికి తెలిసేది ఇప్పుడు అతి సామాన్యుడు గ్రామాలలో ఉన్న సామాన్య మనిషికి కూడా పౌరుడికి కూడా తెలిసే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఆడియోలు వీడియోలు వస్తాయి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఏం మాట్లాడిండు రెండు వేల ఇరవై నాలుగులో మోడీ గురించి ఏం అని స్పష్టంగా రెండు పక్క పక్కన పెట్టి చూస్తే ఈయన యొక్క నీతి ఏంది విలువ ఏంది నిజాయితీ ఏంది అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈ బంతాట ఆడతలు మీరు ఆడించుకోవాల్సిందే తప్పదిగా తప్పదిగా ప్రజలు కూడా మిమ్మల్ని బంతి ఆట ఆడే పరిస్థితి ఇంకొక యాభై రోజుల్లోనే ఉందనేది ప్రజలు చర్చించుకుంటున్నారు ఏదైతే కూటమి బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో దీన్ని బంతి ఆట ఆడే అవకాశం ఉన్నట్టు ఇప్పుడు మనకు మనకున్న రిపోర్టుల ప్రకారం మనకున్న సమాచారం ప్రకారం ఈ మూడు పార్టీలని బంతి ఆట ఆడతారు ప్రజలు రెడీగా ఉన్నారు ఎందుకంటే మీ కుయుక్తులు మీ కుమ్ములాట్లు మీ పొత్తులు ఎత్తులు దేనికోసం పొత్తు పెట్టుకుంటున్నారు అనేది ప్రజలు స్పష్టంగా తెలిసింది మీ పదవుల కోసం మీ పద పరపతి కోసం మీ పదవ మీ యొక్క నాయకత్వాల కోసమే పొత్తులు పెట్టుకున్నారనేది అర్థమవుతుంది మీరు మీ మీలో మీరు బంతి ఆట ఆడుకుంటే మిమ్మల్ని ముగ్గురిని ప్రజల బంతి ఆట ఆడతారు దాంట్లో డౌటే లేదు చూడండి